శ్రీమాత్రే నమ ఎనిమిదవ రోజున పారాయణం చేయవలసిన కార్తీక పురాణంలోని పదహైదు పదహారు అధ్యాయాలను విందాం పదహైదవ అధ్యాయంలో కార్తీక మాసంలో ఆరిపోయిన దీపాన్ని తిరిగి వెలిగించడం వలన కలిగే మహత్యంని గురించి వివరించారు పదహారవ అధ్యాయంలో దీపస్తంభ మహిమను గురించి వివరించారు వశిష్ఠ మహర్షి జనకరాజుతో ఇలా చెప్తున్నారు కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యాన్ని చేస్తారో వాళ్ళు శ్రీహరిముందర నివాసులు అవుతారు కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలమందు విష్ణువును అర్చించే వాళ్ళు స్వర్గ నాయకులు అవుతారు ఈ నెల రోజులు నియమంగా విష్ణు ఆలయానికి వెళ్ళి దైవదర్శనాన్ని చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని పొందుతారు అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమీద యజ్ఞ ఫలాన్ని పొందుతారు కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళతారు కార్తీక శుద్ధ ద్వాదశ నాడు చేసే ప్రతి మంచి పని పుణ్యాన్ని ప్రతి చెడు పని అక్షయ పాపాన్ని కలిగిస్తాయి శుక్ల ద్వాదశ నాడు బ్రాహ్మణ సమేతుడై భక్తితో గంధ పుష్ప అక్షత దీప ధూప భక్ష్య నివేదనలతో విష్ణువును వారి పుణ్యానికి మితి అనేది లేదు కార్తీక శుద్ధ ద్వాదశ నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ లక్ష దీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడబడుచు విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు ముఖ్య విషయం కార్తీకం నెల రోజులు దీపాన్ని పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులైనా దీపాన్ని పెట్టాలి ఆవు నుండి పాలు పెతికేందుకు పట్టేటంత సమయమైన దైవ సన్నిధిలో దీపాన్ని వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వారి పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి ఇతరులు వెలిగించిన దీపము ఆరిపోయినట్లయితే దానిని తిరిగి వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అని వశిష్ఠుల వారు ఇలా చెప్పడం ప్రారంభించారు సరస్వతి నదీ తీరంలో పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన ఒక విష్ణాలయం ఉండేది కార్తీక స్నానం కోసం సరస్వతి నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాలకు ఆ ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచి నీళ్లు చల్లాడు గుడికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి పత్తి నూనె పన్నెండు ప్రమిదలను తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకుని తనలో తాను ధ్యానమును చేసుకోసాగాడు ఆ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకకపోవటం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోకి వచ్చి ఆహారం కోసం చూస్తూ విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరికి చేరింది అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ వత్తి నుండి వచ్చే నూనె వాసనకు అదేదో ఆహారంగా భావించి ఆ వత్తిని నోట కరుచుకొని పక్కనే వెలుగుతున్న మరో దీపం దగ్గరకు తీసుకొని వెళ్ళి పరిశీలించింది ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడుసూ ఉన్న ఆరిపోయిన వత్తి కొన వెలుగుతున్న వత్తి కొనకు తగిలి ఆ వత్తి వెలిగేసరికి ఎలుక దానిని వదిలేసింది అది ప్రమిదలో పడి రెండు వత్తులుగా చక్కగా వెలగసాగింది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అదేవిధంగా ఎలుక ఆ వత్తిని తిరిగి వెలిగించడం వలన అదేవిధంగా వలన అది తిరిగి వెలగటం వలన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగత దేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది అప్పుడే ధ్యానంలో నుండి లేచిన ఆ యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు ఓ యతీంద్ర నేను ఒక ఎలుకను కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని అటువంటి నాకిప్పుడు దుర్లభమైన మోక్షము ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియటం లేదు పూర్వజన్మలో నేను ఎవరిని ఏ పాపం వలన ఇలా ఎలుకొను అయ్యాను ఏ పుణ్యం వలన ఇలాంటి దివ్య దేహాన్ని పొందాను అని ఆ యతిని అడగడంతో ఆ యతి వెంటనే తన జ్ఞాన నేత్రంతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు నాయనా పూర్వం నువ్వు జైమినీ గోత్ర సంజాతుడవైన బాహ్లికుడని బ్రాహ్మణుడివి బాహ్లిక దేశ వాస్తవ్యుడవైన నువ్వు నిరంతరం సంసార పోషణ పరాయణుడవై స్నాన సంధ్యాదులను వదిలేసి వ్యవసాయంను చేతబట్టి వైదిక కర్మను అనుసరించే బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేవాడివి దేవతా అర్చనలను విడిచి సంభావన ఆశతో శ్రాద్ధ భోజనాలను చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బతికావు చివరికి కాకబలు పిశాచ బలులను కూడా భుజిస్తూ వేద మార్గాన్ని తప్పి చేరించావు అందగత్యైన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్థము ఒక దాసీదాని నియమించి బుద్ధి వక్రించిన వాడవై నిత్యం ఆ దాసీదాని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలాడుతూ నీ పిల్లలకు దాని చేతనే భోజనాలను పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు నీకంటే దిగువవారికి పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములను కూడబెట్టావు అంతేకాకుండా ధనాశతో నీ కూతుర్ని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో అమ్మివేశావు ఆ విధంగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరంగా మరణించావు ఆ పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి మరల ఎలుకగా పుట్టి ఈ శిథిల దేవాలయంలో ఉంటూ బాటసారులో భగవంతునికి సమర్పించిన దానిని తింటూ బతికావు ఈరోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వారసి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగానూ నీ ఎలుక రూపం పోయి ఈ నల రూపం వచ్చింది పై విధంగా ఇతి చెప్పినది విని తన గత జన్మ పాపాలకు పశ్చాత్తాపడి ఆ ఎతి దగ్గరే ఉంటూ ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమిలలో మూడు రోజులు సరస్వతి నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి బ్రతికినంత కాలము ప్రతి సంవత్సరం కూడా కార్తీక వ్రతాన్ని ఆచరించి అంత్యములో సాయుధ్య మోక్షాన్ని పొందాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వారశ నాడు స్నాన దాన పూజ దీపమాలను అర్పించడం ఆచరించేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడై పాప విముక్తుడు అవుతాడు పదిహేనవ అధ్యాయం సమాప్తం వశిష్ఠుల వారు ఇంకా జనక మహారాజుతో ఇలా చెప్తున్నారు దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకం నెల రోజులు నియమంగా తాంబూలదానం చేసేవాళ్లు మరుజన్మలు భూపతులుగా జన్మిస్తారు ఈ నెలలో పాడ్యమి మొదలు రోజుకొక్కొక్క దీపం చొప్పున విష్ణు సన్నదన వెలిగించేవాళ్లు వైకుంఠఘాములు అవుతారు సంతానాన్ని కోరుకునేవారు కార్తీక పౌర్ణమి నాడు సంకల్పపూర్వకంగా సూర్యుని ఉద్దేశించి స్నాన దానాలను చేయడం వలన సంతానవంతులు అవుతారు విష్ణు సన్నిధిన కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానం ఇచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు దుర్మరణాలు కాని విచ్ఛేదాలు కాని జరగవు పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిలో స్తంభ దీపాన్ని వెలిగించడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కొయ్యతో కొయ్యతోగానే స్తంభాన్ని చేయించి దాని విష్ణాలయానికి ముందు పాతి ఆ మీదట వ్రీహి ధాన్యమును నువ్వులను పోసి దానిపై నీతితో దీపాన్ని పెట్టిన వాళ్ళు హరిప్రియులు అవుతారు ఈ స్తంభాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి ఈ దీపమును పెట్టిన వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇక దీపాన్ని దానం చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం నా వలన అయ్యే పని కాదు ఈ స్తంభదీప మహిమకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అని వశిష్ఠుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణాలయం ఉంది ఎందరెందరో మునులు ఆ ఆలయానికి వచ్చి కార్తీక వ్రతం నెల రోజులు శ్రీహరిని షోడసోపచారాలతోనూ అర్చిస్తూ ఉండేవారు ఒకనొక కార్తీక మాసంలో ఒక ముని కార్తీకంలో విష్ణు సన్నిధిలో స్తంభదీపమును పెట్టడం వలన వైకుంఠం లభిస్తుందని చెప్తాడు ఈరోజు కార్తీక పూర్ణిమ కాబట్టి మనం కూడా ఈ విష్ణాలయం ప్రాంగణంలో స్తంభ దీపాన్ని వెలిగిద్దాము అని అందరూ అనుకుంటారు అందుకు సమ్మతించిన ఋషులందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు కనుపులు లేని స్థూపాకారపు చెట్టుని ఒక దానిని చూసి దాన్ని స్తంభంగా పెట్టి శాలువ్రీహి నువ్వులను అందులో పోసి దానిపైన నీతితో దీపాన్ని వెలిగించి విష్ణు అర్పణం చేసి తరువాత గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపాన్ని చేయసాగారు అంతలోనే వారికి చెడచడా రావాలు వినడంతో వినిదిరిగి స్తంభదీపం వైపు చూశారు వాళ్ళు అలా చూస్తుండగానే ఆ స్తంభము పటపటా రావాలతో నిలువునా పగిలి నేలన పడిపోయింది అందులో నుంచి ఒక పురుషాకారుడు బయటికి రావడంతో ఆ ఋషులు ఎవరు నువ్వు ఇలా ఎందుకు మానుగా పడి ఉన్నావు నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు అందుక పురుషుడు ఇలా చెప్పసాగాడు ఓ మునివర్యులారా నేను గతంలో ఒక బ్రాహ్మణుడను అయిన వేదశాస్త్ర పఠనాన్ని కాని శ్రవణాన్ని కానీ క్షేత్రయాత్రాటనలను గాని చేసి ఎరుగను అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునే పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచ ఆసనాలపైన కూర్చోబెట్టి నేను మాత్రం ఉన్నతాసనంపై కూర్చునేవాడిని ఎవరికీ దాన ధర్మాలను చేసేవాణ్ణి కాదు తప్పనిసరైనప్పుడు మాత్రం ఎంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాణ్ణే తప్ప ద్రవ్యాన్ని మాత్రము ఇచ్చేవాడిని కాను దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికి ఖర్చు చేసుకునేవాడిని తత్ఫలితంగా దేహాన్ని విడిచిన తర్వాత నరకాన్ని అనుభవించి అనంతరం యాభై రెండు వేల మార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను మరో పదివేల సార్లు తొండగాను ఇంకో పదివేల సార్లు పురుగుగాను కోటి జన్మల చెట్టుగాను గత కోటి జన్మలుగా ఇలా మొద్దుగాను పడి ఉన్నాను ఇంతటి పాపినైన నాకు ఇప్పుడు ఎందుకు విమోచనం కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి ఆ ఉద్భూత పురుషుని మాటలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా చెప్పారు ఈ కార్తీక వ్రతఫలము యథార్థమైన రుసుమ ఇది ప్రత్యక్ష మోక్షదాయకము మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభదీపాన్ని పెట్టడం సర్వత్రా శుభప్రదము మన చేత పెట్టబడిన దీపం వలన ఈ మొద్దు ముక్తిని పొందింది ముద్దయినా మాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిన దీపాన్ని మోయడం వలన దామోదరుని దయ వలన మోక్షం పొందడం తర్జం ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న బుద్భూత పురుషుడు అయ్యలారా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేనిచేత ముక్తుడు దేనిచేత బద్దుడు అవుతున్నాడు దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించండి అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు పదహారవ అధ్యాయం సమాప్తం తొమ్మిదవ రోజు పారాయణతో మళ్ళీ కలుద్దాం లోకాసమస్త భవంతో ధన్యవాదాలు